ఏమ్రా యాద్గిరి దొరా నా మాటకు భయపడి గా సంగపొల్లే పీనుగునొదులేసి పారిపోయిండ్రు దొరా నువ్వు నా తాన పంజేసే మనిషివిరా దొరా గా పీనుగునెత్తి పెద్ద తప్పు చేసినవురా దొరా నీకు ఖచ్చితంగా శిక్షబడాలే తిత్తం ముక్కు నేలకు రాసి ఇక మీద ఏ తప్పు చేయనని దొరగారి కాళ్ళ మీద పడు మొదటి తప్పుగా భావించి అంతటితో వదిలేస్తారు నేనేం తప్పు చేయలేదు దొరా నే చెయ్యా రే యాద్గిరి అవును దొరా నేనేమన్నా సంఘంలో చేరినానా కా సంఘ పోలకు సాయం చేసినానా నీ మాటకేనాడని ఎదురు తిరిగినానా నీ బాంచన కాలు మొక్తానేటోండి కగో కుమరి తల్లి ఆ పీనుగు మీద పడి ఏడుతుంటే వచ్చి సాయం చేసినా ఇక తప్ప బాంచన్ ఏం మాట్లాడుతున్నావురా తప్ప తప్పున్నారా దొరా ఈని ముక్కు నేలకు రాయించి ఆ బండని ఈని ఈప్ మీదకెత్తండి ఒత్తు గుంకేదనక ఆ బండని ఈడు మొయ్యాలి నా బిడ్డ నేను చెయ్యకు దొరా గంత బండని ఎత్తిన పెడితే సస్తాడు దొరా దొరా నీ కాలు మొక్క దొరా తెలవాలి నేను నిన్ను క్షమాపణ కోరను కొమరయ్య తల్లే కాదు ఏ తల్లి పిలిచినా ఈ యాద్గిరి వారుంటాడు దొరా తెలియక తప్పు చేసిండు క్షమించండి దొరా దొరా క్షమించు దొరా నాకే ఎదురు చెప్తారా యాదగిరి ఏ అమ్మ బాధపడ్డా చూడలేనన్నావు కదరా ఇప్పుడు నీ అమ్మే బాధపడతాంది ఏం చేస్తావురా నీ తల్లి మాట కాకపోతే ఇట్లనే నా తల్లి ఒంటి మీద ఎవడన్నా చేసిండ్రో ఇదే రాయితో వాళ్ళ తలకే పగులు కొడతా జరగండి నా కొడుకల్లారా నీ తల్లి అమ్మా రే దొరా ఇన్ని రోజులు నీ దగ్గర వెచ్చి చాకరీ చేసిన నీ బండి ముంగిట ఉరికే గొద్దు నైనా నీ కాలి కింద మెట్టు నైనా నీ చేతికి కర్ర నైనా నేనెప్పుడు నీ దగ్గర మనుషులకు కాక ఒక మర మనుషులకు పనిచేసిన కానీ ఇప్పుడు తెలిసింది నాకు మనిషి అంటే ఏంటో దొడ్డి కొమరయ్య మాను చూసినాక తెలిసింది నాకు మనిషి అంటే ఏంటో ఎట్లా బతకాలో ఎట్లా చావాలో మరెట్లా పోరాటం చెయ్యాలో ఒరే దొరా కొమరయ్య రక్తంతో తడిసిన ఈ మట్టి మీద ఒట్టే చెప్తున్నా నువ్వు ఏ సంఘాన్ని అణిచివేయాలని చూస్తున్నావో కా సంఘంలోనే చేరుతాను మా భూముల కోసం పోరాటం చేస్తా నీతోనే చేస్తా నీ గడి మీద ఎర్ర జెండా పాతుతా soy tu la harati kal
చెలక చెలకమ్మతి వీర తెలంగాణ పోరు సాగుతున్న హిమ్మతి కాంచన్ కాల్ మొక్త దొరని తలలొంచిన గులా పొలం నవాబులై తలలెత్తి బరిసెలెత్తి కదిలినం కాళ్ళగజ్జల కమ్మతి వీర తెలంగాణ పోరు సాగుతున్న హిమ్మతి గలని చీదరించి మాటకొక్క తిట్టు తిట్టి మారాతలు మీ చేతుల మాసిపోయిన గీతలాయ మా చర్మం ఒలిసి మీకు చెప్పుల జోలను కుడితిమి అరలందలున్న తోలు దొరల తిత్తి తీస్తానంటున్నై కూటం దెబ్బల గుద్దులు తాట తీస్తానంటున్నై మాలోళ్లను పావులుగా వాడుకొనిరి ఆడుకొనిరి గానుగా ఎద్దోలె మనల గడుల చుట్టూ దిప్పుకొనిరి ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని మీజులు మిక సాగదని జమీందార్లు ఊర్ల నిడువకుంటే పాటరే ఊరు వాడ రాజుకుంది తెలంగాణ జాతరే గజ్జల గమ్మతి వీర తెలంగాణ పోరు సాగుతున్న హిమ్మతి చాకిరీ విముక్తి హక్కుల సాధన కోసం దున్నేవాడికే భూమి దక్కాలని గొంతులెత్తి అట్టొస్తే తొక్కుతామని అరకటెట్లు రంకెలేసే అదో రైతుల సంఘాలు చూడు రణం చేయ తుంకుతుండ్రు పంతం నెరవేరేదాకా అంతు చూస్తామంటుండ్రు గౌడన్నల బతుకులను గాయపరచి గోసబెట్టి శిస్తు గట్టమని నిజాము హుకుం చేసి హింసించే అట్ట పన్ను గట్టమని ఇండ్లు జప్తు చేసుకొనిరి అరే వనం మీద హక్కు మనది గీసే వాందే చెట్టురా మోకు దెబ్బ మోతకు మీ కోసులు ఊడిపోతైరా కాళ్ళగజ్జల గమ్మతి వీర తెలంగాణ పోరు సాగుతున్న హిమ్మతి మడేలన్న బండకేసి కొడుతమన్రు కుమ్మరన్న కమ్మరన్న కొలుములు రాజేస్తుండ్రు గొల్ల కురుమ ముదిరాజులు తుట్టుమర్ల పెట్టిండ్రు కుడబల సంఘాలు లేసి మీ భరతం పడతైరా గ్రామ రక్షణ దళాలు గుంజి తరిమి కొడతైరా చిల్లరేరు కొనే చిల్లరోళ్ళు ఈ దినం నాకే ఏకుమేకయ్యిండ్రు దొరవారు గొడ్లు తలుగులు తెంచుకుంటున్నాయి ఇక్కడ నల్లా నరసింహులు భువనగిరిలో ఆరుట్ల రామచంద్రారెడ్డి హుజూర్ నగర్లో దడ్డా నర్సయ్య సూర్యాపేటలో ధర్మభిక్షం భీమరెడ్డి నరసింహారెడ్డి రామన్నపేటలో కక్కూరి రామచంద్రారెడ్డి జనగాంలో గబ్బిట గోపాలరెడ్డి మెదక్లో గురువారెడ్డి కరీంనగర్లో అనభేరి ప్రభాకర్ రావు వరంగల్లో పెంజాల రాఘవరావు
ఖమ్మంలో నల్లమల గిరిప్రసాద్, నరసంపేట ఏరియాలో ఎం ఓంకార్, ఆదిలాబాద్లో రామకృష్ణ శాస్త్రి, మహబూబ్ నగర్లో గోపాలరావు లక్ష్మణాచారి, అత్రాఫాబాద్లో కోదండ రామిరెడ్డి, కుర్రారం రామిరెడ్డి, ఇంకా కామ్రేడ్ ఎస్వికే ప్రసాద్, ఆరుట్ల కమల, మల్లు స్వరాజ్యం, అచ్చుమాంబ సుగుణ, ఎర్రమ్మలు, ఇలాంటి కమ్యూనిస్టులంతా ఒక పక్క, స్వామి రామానంద తీర్థ, జమలాపురం కేశవరావు లాంటి కాంగ్రెస్ వాదులు మరో పక్క, ఏకంగా నిజాం నవాబుపైనే దాడి చేసిన నారాయణరావు పవార్, ఓంకార్, గంగారం లాంటి తీవ్రవాదులు వాళ్ళ కండగా నిలబడ్డ కొండ లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు మరో పక్క, అక్కడ ముగ్ధు మొహిద్దీన్, రాజబహదూర్ గౌర్, మహేంద్ర, రామనాథం, శేషగిరిరావులు, హైదరాబాద్, వరంగల్ లాంటి పట్టణాల్లో ఉన్న జూట్ మిల్లుల్లోనూ, మిగతా ఫ్యాక్టరీల్లోనూ, సింగరేణి బొగ్గు గనుల్లోనూ నిజాం సర్కార్కి వ్యతిరేకంగా కార్మిక హక్కుల పోరాటాలు లేవదేస్తున్నారని నిజాం నవాబుకి ఫిర్యాదు చేద్దాం. అందువల్ల నీ రాజ్యం అంతా భగ 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 మండిపోతోందని నిజానికి చెబుతాం. ఎందుకంటే వీళ్ళని మనం అనచలేము. అందుకే ఇది గడీల మీద తిరుగుబాటు కాదు, నిజాం రాజ్యానికే ఎసరు అని నవాబు తలకెక్కించి ఆ నవాబు చేతే ఈ సంగపోళ్ళందరినీ అణిచివేయిద్దాం. చెప్పండి దేశ్ముఖ్ సాబ్. ప్రభువుల వారు మన్నించాలి సాబ్. ఊర్ల పరిస్థితి ఇప్పుడు వెనకట్లాగా లేదు సాబ్. ఎవరు మనల్ని లెక్క చేస్తలేరు. ఊర్లో జనమంతా కమ్యూనిస్టు పార్టీ నడుపుతున్న సంఘంలో చేరిండ్రు, సమ్మెలు చేస్తుండ్రు, పనులు చేయనంటుండ్రు, పన్నులు కట్టనంటుండ్రు, మా మీదనే తిరగబడుతున్నారు సాబ్. గిట్లయితే నిజాం రాజా వారికి ఫిర్యాదు చేస్తామన్నాం సర్కార్. నిజాం ఏంది, ఆడు పీకుడు ఏందని తమరి అధికారాన్నే ఖాతరు చేస్తలేదు సాబ్ గా కమ్యూనిస్టులు. ఏ చూసారని చెప్పురివా? చూప్ కరో, చూప్ కరో. వాళ్ళంతా చేస్తుంటే మీరేం చేస్తున్నారు? గానా బజానా చూస్తున్నారు? 224 ఏళ్లుగా ఈ నైజాం రాజ్యాన్ని మా వంశం పాలిస్తోంది. ఇలాంటివి ఎన్ని చూడలేదు. సునో, మేరే హుక్కుమతమే. ఆ కమ్యూనిస్టులు కానీ, ఆ వందే మాత్రం ఉద్యమకారులు కానీ ఎవరు నా అధికారాన్ని ధిక్కరించి నా రాజ్యాన్ని కూలదొయ్యాలని చూస్తారో వారి మీద రాజద్రోహం కేసులు పెట్టి అరెస్ట్ చేయండి. సంజయ్.